ప్రజాకూటమి విజయంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తమ కూటమి 75 నుంచి 86 స్థానాలు గెలుచుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గోల్కొండ హోటల్లో కూటమి నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఎన్నికల సంఘము అనేక విషయాల్లో విఫలమైందని విమర్శించారు. 100కు పైగా స్థానాలు వస్తాయన్న కేసీఆర్ కేటీఆర్ ఇప్పుడు టీఆర్ఎస్ కు 80 సీట్లు మాత్రమే వస్తాయని అంటున్నారని, ఓట్ల లెక్కింపు తర్వాత మాత్రం వాళ్లకు 35కి మించి రావన్నారు. ఎగ్జిట్ ఫలితాల్లో కొన్ని బీజేపీ ఛానళ్లు టీఆర్ఎస్ కు అనుకూలంగా చెప్పాయని ఆరోపించారు. రకరకాలుగా ఎగ్జిట్ పోల్స్ అని చాలామంది చాలా విషయాలు ప్రచారం చేసుకుంటున్నారు. మాకు సంపూర్ణ నమ్మకం ఉంది. 11వ తారీఖు లెక్కింపులో పీపుల్స్ ఫ్రంట్ 75 నుంచి 80 స్థానాలు గెలవబోతున్నాం. 12న మా ప్రభుత్వం ఏర్పాటవుతుందని చెప్పి మా సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాం. కేసీఆర్ కేటీఆర్ 105 106 అన్నారు, ఈరోజు 80 అంటున్నారు, 11వ తారీఖున 30 అంటారు. రకరకాలుగా అసెంబ్లీ ఎన్నికలు 2014లో టీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీలో 119 స్థానాలు కానీ 63 స్థానాలను తెలంగాణ సమాజం ఇచ్చింది. పెద్ద ఎత్తున ధనాన్ని సమకూర్చుకొని వివిధ రాజకీయ పార్టీలో ఉండేటువంటి 30 మందిని తనలో కలుపుకొని ఒక విర్రవీడుతనంతో ఎన్నికల్లోకి వెళ్తే ప్రతిపక్ష పార్టీలన్నీ సమగ్రంగా ఆలోచించినాం. 51 నెలల పరిపాలనలో ఒక ధనిక రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి పాలకులుగా దివాల్చినటువంటి విషయాన్ని తెలంగాణ సమాజం ముందు పెట్టినాం. తెలంగాణ ఉద్యమంలో చెప్పినటువంటి మాటలన్నిటి కూడా తెలియకొచ్చినటువంటి విషయాలను ప్రభుత్వ పాలకులుగా చేస్తానటువంటి పనులను చేయనటువంటి వాటన్నింటినీ ప్రజలకు తీసుకెళ్ళినాం. పెద్ద ఎత్తున ప్రజలలో ఆదరణ దొరికింది. దాని నిదర్శనమే 2014 కన్నా మరింత ఓటింగ్ శాతం ప్రజాకూటమి విజయానికి 1.25 లక్ష కారణాలు ఉన్నాయి. కేసీఆర్ ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రెగ్యులర్ చేస్తా అని చేయకపోవడం వాళ్ళందరిలో నిరాశను పెంచి పోషించింది. ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి అనేక ఇబ్బందులు పడ్డారు కాబట్టి వాళ్ళు కూడా ప్రజాకూటమికి సానుకూలంగా మారినారు. మరోవైపున ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలు కాలేదు. 2వ పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ 2-3 ఎకరాలు ఏది కాలేదు కాబట్టి వాళ్ళు కూడా సానుకూలంగా మారినారు.